హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మా స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్లిఫ్ క్యాంపింగ్, కొండలు మరియు పర్వతాలు అనేవి కొన్ని చూడటానికే అత్యంత భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ కొందరు మాత్రం వీటిపైకి ఎక్కుతూ ఉంటారు. నిజంగా ఇది ఒక సాహసమే అని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే మరికొందరు అక్కడే ఒక రోజు రాత్రి ఉండటానికి కూడా ఇష్టపడతారు. ఇలా కొండలు మరియు పర్వతాలు ఎక్కడాన్నే క్లిఫ్ క్యాంపింగ్ అని అంటారు. ఈ క్రమంలోనే కొండను ఎక్కే క్రమంలోనే మధ్యలో ఒక క్యాంప్ ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అక్కడే ఒకరోజు రాత్రంతా ఉండాలి. ఇక ఇలా చేయడానికే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి యోస్మైట్ నేషనల్ పార్క్ అనేది ఎంతో ఫేమస్. ఇక ఇలా చేసేటప్పుడు కొంచెం పట్టు తప్పినా కూడా మనిషి బతకడం అనేది చాలా కష్టం. ఇక ఇలాంటివే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మడ్ వాల్కెనో, అగ్నిపర్వతం దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ కూడా సాహసం చేయరు. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ మడ్ వాల్కెనో దగ్గరికి ఎక్కువ మంది వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ మట్టి అనేది అత్యంత వేడిగా పైకి వస్తూ ఉంటుంది. ఇక వీటిని చూడటానికి ఎక్కువ మంది పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ మడ్ వాల్కెనో అనేది కొలంబియాలో ఉంది. దీని యొక్క ఎత్తు 50 అడుగులు. దీనినే ఎల్టటోమో మడ్ వాల్కెనో అని పిలుస్తారు. ఈ అగ్నిపర్వతం యొక్క వేడి మట్టిలో దిగటానికి అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. బిలాల్కా వాల్కెనో, ఈ అగ్నిపర్వతం అనేది చిలీలో ఉంది. ఇది చూడటానికి అత్యంత భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దీనిపైనే కొంతమంది బంజీ జంపింగ్ చేస్తూ ఉంటారు. నిజంగా అగ్నిపర్వతంపై బంజీ జంపింగ్ చేయడం అనేది ఒక పెద్ద సాహసమే అని చెప్పవచ్చు. దీనిలో భాగంగా ఒక హెలికాప్టర్ సహాయంతో ఆ అగ్నిపర్వతం పైకి తీసుకువెళ్లి అక్కడి నుండి బంజీ జంపింగ్ అనేది చేపిస్తూ ఉంటారు. ఇలా యాక్టివ్ గా ఉన్నటువంటి అగ్నిపర్వతంపై బంజీ జంపింగ్ చేయడం అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇన్ఫినిటీ లూప్, 2016వ సంవత్సరంలో డచ్ కంపెనీ దీనిని ప్రారంభించింది. ఈ ఇన్ఫినిటీ లూప్ ఎక్కడానికి అందరూ ధైర్యం చేయలేరు. కేవలం కొంతమంది సాహసవంతులు మాత్రమే దీన్ని ఎక్కడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రపంచంలోని గాలిలో తేలేటువంటి అతిపెద్ద రైడ్స్ లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. ఈ లూప్ యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో ఒకసారి వీడియోలో మీరు చూడవచ్చు. ఒక్కొక్కసారి ఇది పైకి వెళ్ళి అక్కడ కూడా ఆగుతుంది. అందుకే అతి భయంకరమైన రైడ్స్ లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. కొలరాడో రివర్ రాఫ్టింగ్, అత్యంత వేగంగా ప్రవహించే నీటిలో రైడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దీనినే రివర్ రాఫ్టింగ్ అని అంటారు. ఇక అమెరికాలోని కొలరాడో రివర్ అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. దీనిలో రాఫ్టింగ్ చేయడం అంటే ఒక సాహసమే. అయినా కూడా ఇక్కడికి చాలా మంది రివర్ రాఫ్టింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇలా చేస్తూనే ఇక్కడ ఎంతో మంది మరణించడం కూడా జరిగింది. ఇక ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది ఇలా చేస్తూ గాయాల పాలవుతూ ఉంటారు. అయినా కూడా కొంతమంది దీనిని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రివర్ రాఫ్టింగ్ అనేది ఎలా ఉంటుందో వీడియోలో మీరు చూడవచ్చు. సైక్లింగ్, ఐర్లాండ్లో ఉన్నటువంటి ఒక కొండపై సైక్లింగ్ చేయడం అనేది అత్యంత సాహసవంతమైన ప్రక్రియ అని చెప్పవచ్చు. ఈ దారి మొత్తం 8 కిలోమీటర్లు ఉంటుంది. దీనిపై సైక్లింగ్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అతిపెద్ద ప్రమాదం అనేది జరుగుతుంది. అయినా కూడా కొంతమంది సైక్లింగ్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఇక వీటిని చూడటానికే చాలా మంది అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడవచ్చు. ట్రోల్ టుంగా, నార్వే. నార్వేలో ఒక కొండపై ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన ప్రాంతం అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రాంతం అనేది 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే 10-12 గంటలు నడవాల్సిందే. అయినా కూడా ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక 2016వ సంవత్సరంలో ఇక్కడ ఒక మహిళ కూడా మరణించింది. స్టేర్వే టు హెవెన్, హవాయి. ఈ కొండపై ఎక్కడానికి 3,900 కంటే ఎక్కువ మెట్లుంటాయి. ఈ కొండ యొక్క ఎత్తు 2,900 మీటర్లు. ఇది ఒక ప్రత్యేకమైన టూరిస్ట్ డెస్టినేషన్. 1942వ సంవత్సరంలో దీనిని రూపొందించారు. కానీ అత్యంత భయంకరంగా ఉండటం చేత మధ్యలో కొన్ని రోజులు దీన్ని క్లోజ్ చేశారు. ఇక దీనిపైకి ఎక్కడానికే ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక ఈ కొండపై ఉండేటువంటి ఒక ఊయల అనేది అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. అలాగే అక్కడ సెక్యూరిటీకి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు ఉండవు. అయినా కూడా పర్యాటకులు దానిని ఎక్కి ఊగుతూ ఉంటారు. ఫ్రీ ఫాల్ రైడ్. ఈ ప్రత్యేకమైన రైడ్ అనేది పైనుండి కిందికి పడేసినట్లుగా ఉంటుంది. ఇది గంటకి 160 కిలోమీటర్ల వేగంతో కిందికి వస్తుంది. దీని ఎత్తు 200 ఫీట్స్. ఇక దీనిపై రైడ్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సిందే. ఈ రైడ్ ఎలా ఉంటుందో వీడియోలో మనం చూడవచ్చు. వాటర్ సర్ఫింగ్. ఇక వాటర్ సర్ఫింగ్ అనేది ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలుసు. అయినా కూడా కొంతమంది వాటర్ సర్ఫింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి సముద్రంలో వచ్చేటువంటి అలలు ఎంత భయంకరంగా ఉంటాయంటే సర్ఫింగ్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మనిషి దొరకడం కూడా జరగదు. అయినా కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ సర్ఫింగ్ అనేది అత్యంత ఈజీగా చేస్తూ ఉంటారు. జైంట్ క్యానియన్ స్వింగ్. ఇది కొలరాడోలోని ఒక పర్వతంపై ఏర్పాటు చేయబడింది. ఈ రైడ్ అనేది అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కొండపై ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక లూప్ అత్యంత వేగంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ధైర్యం లేనివారు దీన్ని ఎక్కడానికి సాహసించరు. మౌంట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ అనేది సముద్ర తలానికి 8848 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇదంతా కూడా మంచుతో కూడుకొని ఉంటుంది. ఎవరెస్ట్ ని ఎక్కడం కంటే దిగడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఈ క్రమంలోనే సుమారుగా 300 మంది మరణించడం జరిగింది. అందుకే ఎవరెస్ట్ ఎక్కడం అన్నది సాధారణమైన విషయం కాదు. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. అలాగే వాతావరణం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక అప్పుడప్పుడు ఎవరెస్ట్ పై మంచు తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. అయినా కూడా ఎవరెస్ట్ ని ఎక్కడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గ్యాప్ బ్రిడ్జ్ ఆఫ్ చైనా. చైనాలో ఉండేటువంటి ఈ గ్యాప్ బ్రిడ్జ్ అనేది 200 మీటర్ల ఎత్తులో నిర్మింపబడింది. ఈ బ్రిడ్జ్ ని ఒకవైపు నుండి మరొక వైపుకు దాటాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సేఫ్టీ బెల్ట్ కూడా ఉంటుంది. అయినా కూడా దీనిపై నడవటం అనేది సాహసమే. వైట్ లైన్ సెడోనా సైకిల్. అమెరికాలోని అరిజోనాలో ఒక ప్రత్యేకమైనటువంటి కొండ ఉంది. ఇక ఈ కొండపై ఉన్నటువంటి ఒక దారి అనేది అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ దారిలోనే కొంతమంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సైకిల్ ట్రాక్ అనేది ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైనటువంటి సైకిల్ ట్రాక్స్ లో ఒకటిగా చెప్పవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.